ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వాలంటీర్స్ కు కాన్ఫరెన్స్ కాల్ కలిపి లబ్ధిదారులను ట్రాప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పథకాలకు అర్హులు కాని వారే టార్గెట్ గా ఈ మోసాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక్క లింక్ క్లిక్ చేస్తే చాలు పథకాలు వర్తింపజేస్తామని చీటింగ్ కు పాల్పడుతోంది ముఠా. అకౌంట్లో నగదేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. నిజమైనని నమ్మిన వారి నుంచి లక్షలు కాజేస్తున్నారు క్రిమినల్స్. పెద్దాపురంకు చెందిన దుర్గా ప్రసాద్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఈ మోసాలన్నీ జరుగుతున్నట్టుగా గుర్తించారు. అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రభుత్వ పథకాలను అవకాశంగా మార్చుకుని ఎవరైతే ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ఉండరో వాళ్లనే టార్గెట్ గా చేసుకుని మా ద్వారా మీకు ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తామని చెప్పి ఒక సైబర్ క్రైమ్ టీమ్ మోసాలకు పాల్పడుతోంది. ఆ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. విశాఖలో ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ మోసం జరుగుతున్నట్టుగా బయటపడింది. వాలంటీర్స్ కు కాన్ఫరెన్స్ కాల్ కలిపి లబ్ధిదారులను ట్రాప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పథకాలకు అర్హులు కాని వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఒక లింక్ పంపిస్తాము, ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే చాలు పథకాలన్నీ వర్తింపజేస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. అకౌంట్లో నగదు వేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. నిజమేనని చెప్పి వాళ్ళు పంపించిన లింక్ క్లిక్ చేస్తే వాళ్ళ అకౌంట్లో ఉన్న ఆ నగదంతా కూడా మాయమవుతుంది. ఇలా ఒక్కొక్కరి నుంచి లక్షల్లో కాజేశారు క్రిమినల్స్.